ఈ నెల 8న దేశవ్యాప్త భారత్ బంద్ను జయప్రదం కోసం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మిల్కూరి వాసుదేవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొలుగూరి సదయ్యలు మాట్లాడుతూ కరోనాతో దేశమంతా అట్టుడికి పోతున్న కాలంలో దొంగ దెబ్బతీస్తూ 3 వ్యవసాయ ఆర్డినెన్స్లను మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, వీటికి వ్యతిరేకంగా నాటి నుండి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయని, శాంతియుతంగా ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాలనుకున్న రైతుల్ని సరిహద్దుల్లోనే ఆపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆ పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది కదా. రైతు నాగ్పూర్ పోయి కూడా అమ్ముకోవచ్చు, ఇంకో కాడికి పోయి కూడా అమ్ముకోవచ్చు. కానీ అలా అమ్ముకునే పరిస్థితి ఏముంటుంది? రేట్లలో పెద్దగా డిఫరెన్స్ ఉండదు కదా. ఇక్కడ 4000 ఉన్నది, నాగ్పూర్లో రేపు 4500 అయింది అనుకోండి. ఇక్కడ నుంచి అక్కడికి పోయేసరికి ఆ 4500 అలాగే ఉంటుందనే గ్యారంటీ ఏమి లేదు కదా. అది మళ్ళీ 4000 ఉండవచ్చు అక్కడ. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ ధర అదనంగా రైతు మీద పడుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ లెక్కల ప్రకారమే, మన రాష్ట్ర ప్రకారము ప్రధానంగా 5 ఎకరాల లోపు కలిగినటువంటి వాళ్ళే ఎక్కువ. దాంట్లో సగానికి పైగా కౌలు రైతుదారులు ఉన్నారు. వాళ్ళు కౌలు రైతులో కూలీలో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు పండించిన కొద్దీ పంటను పట్టుకొని వాళ్ళు నాగపూర్లు ఇంకో దగ్గర దాకా పోయే పరిస్థితి లేదు. ఎవరికి ఉంటుందంటే వాళ్ళ దగ్గర అన్నీ కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఇంకో దగ్గర పోయి అమ్ముకోవచ్చు. వాళ్ళకు మాత్రమే ఉంటుంది, రైతులకు నిజంగా మేలు చేసేటువంటి కాదు. దాని చివరికి జరిగేది ఏంటంటే వాళ్ళు నాగపూర్ పోయి అమ్ముకోరు, జమ్ముకుంటే మార్కెట్కి వచ్చి కూడా అమ్ముకోరు. వాళ్ళు చివరికి వాళ్ళ కళ్ళాల మీదనే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్తూ, ఎవరైనా ఎక్కడైనా కొనవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఆర్థికదారులు, వ్యాపారస్తులు భయపడకుండా రైతు దగ్గర కొనుక్కునేటువంటి వాళ్ళు రేపటి నుండి భయం లేకుండా నిర్భయంగా చట్టం అనేటువంటిది, చట్టం యొక్క భయం ఏమిది లేకుండా మార్కెట్ చేసేది కట్టకుండా రైతుల దగ్గర వాళ్ళు చెప్పిన ధరకు కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రైతులకు జరుగుతున్నటువంటి నష్టం. 3 చట్టాలు రైతులకు నష్టం చేసేటే కానీ లాభం కాదు. తర్వాత రైతులు మాత్రమే కాదు, రైతుల మీద ఆధారపడేటువంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, మిల్లులు, అర్థదారులు కూడా రేపు నష్టపోతాం. ఈ చిన్న చిన్న అర్థదారులు వీళ్ళందరూ వీళ్ళ పప్పులేవి రేపు ఉడకవు. ఇది అందరూ గ్రహించాల్సినటువంటి విషయం. పెట్రోల్ పంపులు, చిల్లర దుకాణాలే రిలయన్స్ వాళ్ళు పెట్టుకుంటానప్పుడు ఈ ధాన్యం కొనుగోలు అనేటువంటిది చిన్న అర్థదారులకు వాళ్ళు వదిలిపెట్టారు. కాబట్టి వాళ్ళు నేరుగా రైతు దగ్గర కొనుక్కుంటున్నప్పుడు చిన్న అర్థదారులకు, ఇప్పటిదాకా దాని మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి రైతులు, మిల్లర్లు కూడా నష్టపోతారు. కూడా ఈరోజు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులకు సపోర్టుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఆధారపడ్డ వ్యవసాయం మీద వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రైతుతో పాటు వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు, వృత్తులు, వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 8న జరిగే, ఎల్లుండి జరిగేటువంటి భారత్ బంద్కు సహకరించాల్సిందిగా మానవ హక్కుల వేదిక తరపు నుండి మిగతా సంఘాలతో పాటు. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళ షేర్ మార్కెట్ ద్వారా తీసుకొచ్చి డబ్బులు పెట్టుకున్నారు. ఎల్లుండి జరగబోయేటివి, 8 తారీఖు జరగబోయేటటువంటి బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ను సకల వర్గాలు, సబ్బండ వర్గాలు, రైతులు, వ్యాపారులు, కూలీలు అందరూ కూడా దీనికి మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా అందరికీ చెప్తూ, ఈ జమ్మిగుంటకు సంబంధించినటువంటి కూడా ఈ వర్తక వ్యాపార వాణిజ్య వర్గాలు కూడా ఈ బంద్కు సహకరించాలే, రైతు ఉంటేనే మనం ఉంటాం, రైతు లేకపోతే వ్యాపారం ఉండదని గుర్తించాల్సినటువంటి అవసరం వ్యాపార వర్గాల పైన ఉంది అని చెప్పేసి, చిరు వ్యాపారులు కూడా బండి పెట్టుకునే వాళ్ళు కూడా ఈ విషయాలు అర్థం చేసుకోవాలని చెప్పేసి, ఖచ్చితంగా ఈ బంద్లో పార్టిసిపేట్ కావడమే కాదు స్వచ్ఛందంగా బంద్ పాటించి ఆ రోజు జయప్రదం చేయాలని చెప్పేసి, రైతుకు అండగా నిలబడాలని చెప్పేసి, ఇప్పటికైనా కొంతమంది కుహాల శక్తులు ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకొని, అర్థం కాకపోతే చట్టం చదివిన తర్వాతనైనా మార్పు రావాలని చెప్పేసి వారందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. జమ్మిగుంట సిఐటి ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష పార్టీలు, అదేవిధంగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఈరోజు ముఖ్య అధ్యక్షత వహిస్తున్నటువంటి మిల్కూరి వాసుదేవ్, ఎల్లుండి 8వ తారీఖు జరగబోయేటువంటి భారత్ బంద్ను ప్రతి ఒక్కరూ జమ్మిగుంట పట్టణంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, ప్రతి ఒక్కరు మిల్లర్స్ ఎవరైనా
ఫర్టిలైజర్స్ ఆఫర్స్ ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చెప్పేసి తెలివేయడం జరుగుతుంది. ఢిల్లీకి రాజనే తల్లికి కొడుకే అన్నట్టు ఈరోజు ప్రపంచం అంతా ఇలా ఒకవైపు ఢిల్లీలో పెద్ద ఎత్తున 8 రోజుల నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు ప్రశ్నించడమే కోల్పోయినటువంటి ఈ ప్రజాలోకం ఇప్పటికైనా నిద్రల నుంచి లేచి మనం రోజు మనం పొద్దున్న లేస్తే పొద్దుకే వరకు మనం తింటున్న తిండి మనం పౌష్టిక ఆహారాలతో ఉంటున్నాం అంటే అది రైతు పండించిన పంట ద్వారానే. అలాంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ రైతు బిడ్డగా ఈరోజు ఆలోచించి ఎందుకోసం ఇంత పెద్ద ఎత్తున